రామాయణంలోనే ఇంకొక ముఖ్యమైన ఘట్టం మీకు చెప్తాను, వినండి. రావణుని మరణ వార్తను విన్న మండోదరి రణక్షేత్రానికి పరుగుదీసింది. ఎందులకు? వినండి. రామ రావణ యుద్ధం ముగిసింది. మానవుడైన రాముడు గెలవడం మండోదరి నమ్మలేని కఠోర సత్యం. అది ఆమె యక్షుని కూతురు. యక్షులు సహజంగా బలిష్ఠులు. దానికి తోడు తన భర్త ముల్లోకాలను గెలిచినవాడు. అల్పులైన మానవులు గెలవడం ఎలా సంభవం? సత్యమైన జీర్ణించుకునే మానసిక స్థైర్యం లేని స్థితి ఆమెది. మండోదరి విడిపోయిన కొప్పు ముడితో సరైన వస్త్రధారణ లేక శోకాతురయాయి. పరుగు పరుగున వస్తుంది మనసులో రాముని మీద కోపం. రాముని నిందించాలనే ఆతృత. రాముడిని ఇది వరకు తాను చూడలేదు. అతని వ్యక్తిత్వం పరిచయం లేదు. అతనిపై ఆక్రోశంతో కూడిన కోపం మాత్రం ఉంది. ఆవేదనతో కూడిన ఉక్రోశం ఉంది. రాముడు కూడా ఇది వరకు మండోదరిని చూడలేదు. రావణ వధ జరిగింది. ఉభయ సైన్యాలు యుద్ధం శాలించి యుద్ధభూమిలో నిలుచున్నాయి. రాముడు కూడా ఒక బండ రాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా పడుతున్నది. దూరం నుండి వస్తున్న మండోదరి యొక్క నీడ కూడా దూరం నుండి కనిపించింది అతనికి. ఎవరో తెలియదు కానీ నీడను చూస్తే ఆకారం స్త్రీమూర్తిదని అతనికి అర్థమైంది. దగ్గరగా వచ్చే ఆ స్త్రీమూర్తి నీడ తన నీడను తగలకుండా దిగ్గున లేచి ప్రక్కకు తప్పుకున్నాడు. ఆ సన్నివేశాన్ని చూసిన మండోదరి అంతటి దుఃఖ సమయంలో కూడా అతనిని స్ఫురణను గమనించింది. అతని వ్యక్తిత్వ విలువలు ఎంత గొప్పవో గ్రహించింది. తన నీడ కూడా పరాయి స్త్రీపై పడకూడదని ప్రక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది. కాబట్టే రామునిపై తనకున్న క్రోధం ఆమెలో మాయమైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని మా మనవి. ఇట్లు మంత్రిపరిడ మార్కండేయులు, హైదరాబాద్.